హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మతో అక్షిత. ఈరోజు మనము స్ప్రౌట్స్ తోటి చేసుకునే ఒక మంచి కోఫ్తా కర్రీ తోటి మీ ముందడికి వచ్చేసాను. ఇది రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, నాన్స్లోకి, దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిని మనము స్ప్రౌట్స్ తోటి చేసుకుంటున్నాం కదా, చాలా హెల్దీ కూడా. అంతేకాదండి, ఇంట్లో ఉండే ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ కోఫ్తా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి ఫస్ట్ మనము ఈ కోఫ్తా కర్రీ కోసమనే స్ప్రౌట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ పెసర్లు మాత్రమే స్ప్రౌట్స్ చేశానండి. చూసారా ఈ విధంగా పెసర్లను మొలకలు తెప్పించుకోవాలి. మొలకలు చేసుకోవడానికి మనము పెసర్లని ఒక ఓవర్ నైట్ నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా ఒక కాటన్ క్లాత్లో వాటర్ అంతా తీసేసి ఈ విధంగా మూట కట్టేస్తే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ లోపల 24 అవర్స్ లోపల ఈ విధంగా మొలకలు అనేటివి వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనము మొలకలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మొలకల్ని కోఫ్తా కోసమని మనం ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోపల మనకి ఇక్కడైతే నేను ఒక పెద్ద కప్పు దాకా ఈ స్ప్రౌట్స్ని తీసుకుంటున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి. చూడండి, ఈ విధంగా స్ప్రౌట్స్ తీసుకున్న తర్వాత ఇందులోపల 1 ఇంచు అల్లం ముక్క, నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలండి ఈ విధంగా చుంచి వేసుకోండి. నెక్స్ట్ తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మనం కర్రీలో యాడ్ చేస్తాం కాబట్టి. ఇలా కోఫ్తా మట్టికే సాల్ట్ వేసేసుకొని దీన్ని కచ్చాపచ్చగా గ్రైండ్ పట్టేసుకొని రావాలి. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. మనకి మరీ పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చగా పట్టేసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి బాల్స్. సో ఇదిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోపల ఒక పెద్ద స్పూన్ దాకా నేను ఒక బియ్యం పిండిని యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా బియ్యం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్, అంతే అండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం, ఇంకా ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు. ఇందులో మొలకల్లో ఉండే తడి మాత్రమే సరిపోతుంది, వాటర్ ఏం పట్టాయి. చూడండి, ఇప్పుడు మనం బాల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కోసమని ఒక డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ పెట్టేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకోవడమే. ఇదిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే లోపలంతా ఉడకదండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇదిని మనము ఆయిల్ నుండి బయటికి తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఎక్స్ట్రెన్స్ ఆయిల్ అంతా వెళ్ళిపోయేదాకా పట్టేసుకొని ఇదిని మనము బయటికి తీసేసుకుందాం. చూడండి, ఇంత సింపుల్గా మనకి బాల్స్ అనేటివి రెడీ అయిపోయినాయి కదా. మిగతా పిండిని కూడా ఈ విధంగా నేను బాల్స్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఈజీగా సింపుల్ వేలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఇది మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. సో ఈ బాల్స్ ఈ విధంగానే తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా మనకి ఈవినింగ్ స్నాక్స్ లోపల ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. సో ఈ విధంగా మనకి ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాను. చూడండి, లోపల ఈ విధంగా ఉడికిపోవాలి. మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మనము కుక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. కర్రీ కోసం ఇక్కడ ఒక కడాయిని పెట్టేసుకుంటున్నాను. దాని లోపల పోపుకు తగ్గట్టుగా ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ దీని లోపల మసాలాలు అండి. ఇప్పుడు 3 లవంగాలు, 2 ఇలాయచీ, కొంచెం చెక్క, 1 బిర్యానీ ఆకు, అంతే అండి. ఈ విధంగా మసాలాలను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోపల చిన్నగా కట్ చేసుకుని ఒక పెద్ద సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ ఆనియన్ అంతా మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటో ప్యూరీ అండి. ఇది 3 పెద్ద సైజు టమాటాలని ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను. దీన్ని యాడ్ చేసేసుకొని ఇది మనకి మొత్తము టమాటా అంతా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. 2 మినిట్స్ లోపల మనకి ఇది అయిపోతుందండి. లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకొని తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు మనము చూడండి, 2 మినిట్స్ లోపల ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మన టమాటా అంతా కుక్ అయిపోయింది. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేద్దాం. చూడండి, ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోపల టేస్ట్కి తగ్గట్టు మిర్చి పౌడర్, సాల్ట్, ధనియా పొడి, ఇంకా గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మన వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా బాగా ఫ్రై కావాలి. ఇంకా ఇందులోకి నేను పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మన ఫ్రై మసాలాలంతా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇది నేను కాజు, నువ్వులు, ఇంకా పల్లీలు డ్రై రోస్ట్ చేసుకొని ఈ విధంగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను. దాన్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను.
కాజు పల్లీలు ఇంకా నువ్వులు కలిపిన పేస్ట్ అండి ఇది మనం డ్రై రోస్ట్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ పట్టేసుకొని దీన్ని కూడా యాడ్ చేసేసి ఇది మంచిగా ఫ్రై కావాలి ఇది కూడా మనకి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి మసాలాలంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసేసుకోవాలి చూడండి మనకి ఆయిల్ అంతా ఫ్లోట్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఈ విధంగా నేను ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసాను చూడండి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాస్ ఉన్నాయి కదా బాల్స్ వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను యాడ్ చేసేస్తున్నాను ఇది యాడ్ చేసిన తర్వాత మనకి దాదాపుగా ఒక 4 to 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి ఇంకా కావాలనుకుంటే మీకు గ్రేవీ అనేది థిక్గా అనిపిస్తే ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 4 to 5 minutes పాటు బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేదాకా మనం దీన్ని కుక్ చేసేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ అలా ఈ కర్రీ అనేది అయిపోయింది చూసారా అది ఇప్పుడు మనం ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర నెక్స్ట్ ఇది కసూరి మేతి అండి దీన్ని విధంగా కొంచెం క్రష్ చేసి వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కర్రీకి సో ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి యమ్మీగా ఉండే స్ప్రౌట్స్ కోఫ్తా కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు నేను ఇప్పుడు డిష్ అవుట్ చేసేస్తున్నాను ఇంత సింపుల్గా మనకి కోఫ్తా కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతేకాదండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గర దాకా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్